హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాజ్యో తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఇవాళ మనం ఉద్దిపప్పుతో మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఉద్దిపప్పు మురుకులు అన్నమాట. దీనికి ఉద్దిపప్పు అలానే బియ్యం పిండితో కలిపి చేస్తాము. సో ముందుగా దీనికి ఒక బౌల్ తీసుకొని, అంటే ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి, అంటే మినప్పప్పు. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని బాగా దీన్ని 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా వంపేసుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఈ ఉద్దిపప్పు అందులోకి వేసేసుకొని దీన్ని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచి వేగిన స్మెల్ వస్తుంది. సో ఇలా కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని బాగా చల్లార పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలన్నమాట. కొద్దిగా కూడా బరక్గా ఉండకూడదు. ఒకవేళ మీకు బరక్గా ఉంది అనిపిస్తే జల్లడ పెట్టుకోండి. ఇది ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి బియ్య పిండి వేసుకోవాలి. మనం ఒక కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాం కదా, అదే కప్తోనే 7 కప్పులు బియ్య పిండి తీసుకోవాలి. ఈ బియ్య పిండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి. తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడిగా కాగుతున్న నూనె ఒక గరిటెతో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే ఇలా బుడగలు రావాలన్నమాట. సో చేత్తో కలుపుకోకుండా ఫస్ట్ ఒక స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత చేత్తో మిక్స్ చేసుకోండి. ఇది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా దీనికి వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కలుపుకుంటాం కదా మామూలుగా, అలానే కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది, అందుకే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకోండి. చేతికి అంటుకోకుండా నూనె కొద్దిగా రాసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చక్లీ మేకర్ ఉంటుంది కదా మురుకులు పిండేది, అది తీసుకోండి. ఇది 3 స్టార్స్ ఉండేది తీసుకోవాలి. ఇలా లోపలికి వేసేసుకొని నూనె బాగా గ్రీస్ చేసుకొని ఇప్పుడు మనం పిండిని కొద్దిగా తీసుకొని రోల్ చేసుకొని అందులో పెట్టేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా తీసుకొని ఇలా రోల్ చేసుకొని ఇందులో పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మురుకులు పిండుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కాగుతున్న నూనెలోకి వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇది స్లోగా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పుడప్పుడు ఇలా గరిటెతో కలుపుతూ ఉండండి. సో మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది మురుకు, తీసేసుకుందాం. సో నెక్స్ట్ అన్నీ కూడా సేమ్ ఇలానే చేసేసుకోవాలి. ఎక్కువ కాల్చుకోకండి, మరీ ఎర్రగా వస్తే కూడా బాగోవు. ఇప్పుడు మనం ఎలా వచ్చిందో చూద్దాం. చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. టీ టైమ్ స్నాక్స్ లాగా మనం దీన్ని తీసుకోవచ్చు. సో చూసారు కదా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.